అభివృద్ధి చేశా ఆదరించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్షగా ఉన్నారని, అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ఎవరి చేతిలోకి వెళ్లినా కుక్కలు చెంపిన విస్తృతలమాగా మారుతుందన్నారు. అల్మాజ్గూడలో 52 కాలనీలు కొత్తగా ఏర్పాటయ్యాయని, అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం కృషి చేశామన్నారు. హెచ్ఎండిఏ నిధులతో అల్మాజ్గూడ గ్రామానికి 16 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజకీయాలు మాట్లాడి అనవసరంగా స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం నేను చేయను. ఒకటి మాట వాస్తవం, ఇచ్చిన మాట కట్టుబడదు. ప్రజల సమస్యలు అంటే ఎన్ని ఎక్కడైనా ముందు పోయి పనిచేసే ప్రయత్నం చేస్తాను. అభివృద్ధి కోసం ఆమదూరమైన పరిగెత్తే పనిచేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మా సోదర కదంటే గతంలో ఇప్పటికీ మాత్రం గమనించండి. రాజకీయంగా మాట్లాడటము, విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేయడం అని అర్థం సాధ్యం కాదు. కానీ నన్ను నమ్మని నాకు ఓటేసి గెలిపించిన నా వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి అడుగులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానన్నమాట.